స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, బాబుకి బంపర్ ఆఫర్. జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా వైకాపా ఎమ్మెల్యే స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి నీకు అవకాశం ఇస్తాం. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, బాబు ఏ జిల్లాలో నియోజకవర్గంలోనైనా నిలబడి గెలిపించి చూపించు. శ్రీకాళహస్తి పట్టణంలో ఒక పార్టీ కార్యాలయం నందు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కాబట్టి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, ఈ జిల్లాలో నువ్వు అన్నావు కదా, ఈ జిల్లాలో రా, నువ్వు వస్తావో నీ కొడుకు వస్తారు, శ్రీకాళహస్తి ప్రజెంట్ చేస్తా నేను. నువ్వు వస్తావో నీ కొడుకు వస్తాడు, ఇంపార్టెంట్ చూస్తే చెప్పండి. శ్రీకాళహస్తి నామినేషన్ ఉన్న జనాలు అంటే 4000 మెజార్టీ వచ్చి 200 కోట్లు కాంట్రాక్ట్, 200 కోట్లు జనాలు వర్క్ జరుగుతా ఉంది, పీపుల్ శివరాత్రి చేసాం, అన్ని చేసాం, జనాల్లో ఓటు అడుక్కోలేము, తిరగబడతాం. మీ పార్టీకి మీరు మిత్రుడు రాలేదు, నువ్వు రా పోటీ చేసుకెళ్ళు, పెద్ద ఆయన మీద వద్దు, నువ్వు కుప్పం రా, చంద్రబాబు నాయుడు నువ్వు రిజైన్ చేయి, పెద్ద చాలా పోటీ పడతాడు, నువ్వు గెలువు చూస్తాను, ఆ రోజు శ్రీకాళహస్తి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా, పెద్ద వస్తాడు, నువ్వు రా ఏడు గెలువు, నీకు ఎక్కడైనా ఛాన్స్ ఇస్తాం, జిల్లాలు నీ బతుకు ఎక్కడైనా ఇస్తాం, నువ్వు గెలవలేవు, నీ కొడుకు గెలవలేవు, అయిపోయింది మీ స్టోరీ అంతా కూడా. మాట మీరు కరెక్ట్గా మాట్లాడు, మీ సాంప్రదాయం ఎప్పుడైనా మారాలి తెలియదేసి ఆడు కూర్చుంటావు, అది ఉన్నాడే అని ఎవడే ఉన్నది బాబీ, నువ్వు నీ కొడుకు ఉన్నాది. కాళహస్తి ప్రజలు దండం పెట్టుకుంటారు మధుసూదన్ రెడ్డిని చూసి, అభివృద్ధి 30 సంవత్సరాలు లేదని, ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే చిన్న వయసు 30 సంవత్సరాలు అంట, హిస్టరీ గంగా సుబ్బరామరెడ్డి, సుబ్బరామరెడ్డి, సుధీర్ రెడ్డి ఏమి 40 లక్షలు చేసి హిస్టరీ ఉంటే ఎందుకు క్యాండిడేట్లు పెట్టుకోలేకపోయినారా, ఎందుకు ఖరారైపోయినారా, ఎందుకు